టాలీవుడ్లో బడా సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయంటే చాలా చాలా వరకు కొన్ని సినిమాలు ఆ దరిదాపులకు కూడా రావు. అయితే కొన్నిసార్లు పండగలప్పుడు కొన్ని సినిమాలు హిట్ అయినా మళ్ళీ హిట్ అవుతాయా లేదా అనేది కాస్త అనుమానమేసుమి. ఇక బడా హీరోలు కూడా అప్పుడప్పుడు పోటీకి సై అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం వారి సినిమాలతో మూడు ముక్కలు ఆడినట్లు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. వారు ఎవరో కాదండి, ఇద్దరు మెగా హీరోలైతే, మరొకరు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ అల్లు అర్జున్. రామ్ చరణ్ వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలను వచ్చే ఏడాది 2018 ఏప్రిల్ 28నే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే విధంగా మహేష్ బాబు కూడా కొరటాల శివతో చేస్తున్న భరత్ అనే నేను సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయబోతున్నాడు. అసలే ఈ రోజుల్లో ఏ సినిమాకైనా కలెక్షన్ ఫస్ట్ వీక్లోనే గట్టిగా వస్తాయి. ఎంత పెద్ద సినిమాకైనా మొదటి వారమే బెనిఫిట్, ఆ తర్వాత వచ్చేవి కొంత లాభం, కానీ అప్పటిలోపే పైరసీ దెబ్బ పడే ప్రమాదం ఉండవచ్చు. రామ్ చరణ్ రంగస్థలం 1985 పై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా మంచి బిజినెస్ చేయడం ఖాయం. ఇక మహేష్ కొరటాల కాంబోలో పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో స్పెషల్గా మనం డిస్కస్ చేసుకోవక్కర్లేదనుకుంటాను. మూడు సినిమాలు వేటికవే స్పెషల్, చాలా డిఫరెంట్ సినిమాలు. మరి ఇంత మంచి సినిమాలు ఒకే డేట్స్లో వస్తే పే కార్డులాగా ఎవరికి ఎన్ని కలెక్షన్స్ వస్తాయో, ఎవరిపైన ఎక్కువ అంచనా ఎవరూ వేయలేరు. మరి ఈ క్లాష్లో ఎవరు ముందడుగు వేస్తారో, ఎవరు వెనకడుగు వేస్తారో వేచి చూడాలి. ఇటు ప్రేక్షకులకు కూడా కాస్త కన్ఫ్యూజనే. అఫ్కోర్స్ ఇటు సూపర్ స్టార్ మహేష్ అన్నా ఇష్టమే, అల్లు అర్జున్ అయినా ఇష్టమే, రామ్ చరణ్ అయినా ఇష్టమే, ముగ్గురికి ముగ్గురు. సో మరి ఎవరి సినిమా చూడాలి అన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు కూడా పడిపోతారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఏముందంటే, ఏప్రిల్ 27 ఎండింగ్ అంటే అది వేసవికాలం. సో వేసవికాలం సెలవులు వస్తాయి. సో సెలవులకు తప్పకుండా చాలామంది సేద తీరనుకోవడం సినిమాలోకే వస్తారు. సో ఈ మూడు సినిమాలు మరి ఒకే డేట్న రిలీజ్ అవుతాయా, లేక కాస్త అటు ఇటు స్టార్లు ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారా, లేక ఆడియన్స్లే అడ్జస్ట్ చేసుకుని సినిమాలు చూస్తారో మనం వేచి చూడాల్సిందే. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.